హీరోయిన్స్ ఈగోస్ వల్ల ఆగిపోయిన సినిమాని వాళ్ళ వారసత్వంగా కొడుకు కూతురు కంప్లీట్ చేస్తే ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను రా. అంతకు ముందు ఏ సినిమా తీశారు సార్? రాడ్ అని సినిమా తీశారు. మీ బయోపిక్ తీశారా సార్? మీ బయోపిక్ తీశారా సార్? మన సినిమాలో రష్మి గారిని హీరోయిన్ గా పెడదామా సార్? సినిమా థియేటర్ లో ఏద్దాం అనుకుంటున్నావా వద్దాశ్రమంలో ఏద్దాం అనుకుంటున్నావా? అదేంటి సార్? రే హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ కి అర్థం చేసుకోరా సార్. మీరు ఏ ఆధారం లేకుండా రష్మి గారి గురించి అలా మాట్లాడొద్దు సార్. నేను ఆధార్ కార్డు చూసే మాట్లాడుతున్నా చూసే మాట్లాడుతున్నా. ఇవన్నీ కాదు కానీ ప్రొడ్యూసర్ గారు ట్రెండింగ్ లో ఇద్దరున్నారంట ఇమాన్యుయల్ వర్ష వాళ్ళతో సినిమా తీస్తే నాకు ఓకే అన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా హీరోని పిలిచాడు. హలో హీరో గారు ప్లీజ్ వెల్కమ్. ఇంత హెయిర్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది అబ్బా. రేయ్ హెయిర్ స్టైల్ కొంచెం బాగాలేదు మార్చు. ఇంతకే హీరోయిన్ వచ్చిందా? హీరోయిన్ ఆంది వేశారు. హీరోయిన్ రాకుండా రాష్ట్రానికి నేనన్నా లుచ్చగండి అనుకుంటున్నావా? ఇండస్ట్రీకి బాప్ అర్థమవుతుందా? ఎలా చెడపడుతున్నాడు నీకు? వచ్చేసింది సార్. దానికోసం వెయిట్ చేస్తానా? హలో హలో హీరోయిన్ గారు వస్తా సార్. వచ్చేసి సార్ కూర్చోండి సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. డైరెక్టర్ ఈ సినిమాలో ఇద్దరు హీరోలా? లేదు సార్ ఒక్కడే సార్. ఎవరు ఎవరు? మధ్యాహ్నం ఫుడ్ అది రాసి ఇచ్చాను మేడం. ఏంటి అడగట్లేదు? ఒక నిమిషం ఒక నిమిషం సార్ సార్ ఈ ఐటమ్స్ అన్ని తీసుకురా మేడం. మీది మేడం. నేను మరీ అంత చెప్పానండి, ప్లీజ్ ఇవి తీసుకురండి. ఏందిరా ఇది? ఏందిరా బాత్రూంలో టిష్యూ పేపర్ తీసుకొచ్చి తీసుకురా అంటది అది సార్? మీ కాళ్ళకి దండం పెడతా, సినిమా స్టార్ట్ చేద్దాం. సీన్ చెప్పు. చాలా దూరం నుంచి వచ్చి కలుసుకొని ఒకరికి ఐ లవ్ యు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. రెడీ అమ్మా? ఓకే యాక్షన్. అడుక్కుందా నువ్వు నేను? సంవత్సరాల తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇంకా ట్రెండింగ్ లో వాళ్ళే ఉన్నారా? వాళ్ళే పెట్టుకుని సినిమా తీయాలా? ఏమండి హీరో గారు ఎక్కడో చూసినట్టుందమ్మా. అదే సార్, మన సినిమా స్టార్టింగ్ లో ఆగిపోయింది. చెప్పమ్మా. ఏంటి? ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని పెట్టి సినిమా తీయమంటున్నారు. మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. సారీ అమ్మా, నేను సినిమాలు చేయట్లేదు. మీరు చేయకపోతే మరి ఇండస్ట్రీ ఏమైపోతుంది సార్? నా వారసుడు వస్తున్నాడు, వాడు వచ్చి చేస్తాడు హీరోగా. నాన్న యాటిట్యూడ్ స్టార్. బాబుకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఇది చేయమన్నాడు సార్? ఎలా చేశాడు? ఏదో శ్రీశైల అడవుల్లో కోతులు ఈ చెట్టు మించి ఆ చెట్టు మీద దూకినట్టుందండి, దూకినట్టుందండి. చేస్తావా చేయవా? చేస్తాను సార్. నా హీరో పక్కన హీరోయిన్ ఎవర్రా? వర్ష గారు. ఆ రండమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. దీని అందానికి ఈడే కరెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. దీంతో లిప్లా ఊహించుకో ఒక్కసారి ఇడికి. సార్ ఏంటి ఇన్ని రోజుల తర్వాత? ఆ రోజు పొరపాటు జరిగింది, మళ్ళీ మీరు హీరోయిన్ గా చేయాలి మేడం. ఇవన్నీ కాదు భాస్కర్, నేను మానేశాను ఇంకా నా కూతుర్ని తీసుకొద్దామని. పిలిపించండి పాపా. దుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేశలేమా పట్టు చీరల్లో చందమామా ఏడు వన్నెల్లో పెన్నెలమ్మా కన్నే రూపాన కోన సీమా కోటి తారల్లో ముద్దు దుమ్మా. ఏమున్నారే చెట్టు మీద రెండు దొండలు ఆటేసుకున్నట్టుంది, దొండలు ఆటేసుకున్నట్టుంది. ఈ అమ్మాయి హీరోయిన్ భాస్కర్ రోజు రాజమౌళి ఫోన్ చేసి చంపుతున్నాడు, పాప ఏం చేస్తుంది, డేట్స్ ఎప్పుడు ఇస్తారని. అవునండి, మహేష్ బాబు సినిమా ఇది అడ్వెంచర్ చేస్తున్నారు, అందులో ముంగిస్ క్యారెక్టర్ ఎవరు దొరకట్లేదు అన్నారు, ఎవరు దొరకట్లేదు అన్నారు. పాప అక్కడ నుంచి అమ్మా. బాబు సీన్ ఏంటంటే ఏమండి ఇటు జోబులో చేతులు ఎట్టాడా లేదా ఎవడని మేకలు దగ్గొట్టాడా, మేకలు దగ్గొట్టాడా? బాబు పాప
16 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఒక్కల ఫేస్ చూసి ఒక్కల ఆనందం. టాప్ నెంబర్ 1 మ్యూజిక్. పళ్ళు గుచ్చి చచ్చిపోతే పిల్ల ఎవరు రెస్పాన్సిబిలిటీ? గో ఇటు తిరుగు. ఈ డైలాగ్ ఏంటి? నేను చచ్చిపోతే ఇదిగో నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను. రెడీ యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు, కానీ నువ్వు ఏడుస్తావో నేను చచ్చిపోతా. సినిమా తీస్తున్నాను కదరా, ఎంత కొట్టిన చేయలు తీయడం అంటే వాడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడే తీడు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడే తీడు. బాబు ఒక్కసారి ఈ డైలాగ్, వారం రోజుల్లో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, అది ఫీల్ తో కాదు. రెడీ. వారం రోజులు చచ్చిపోతే తెలియదు, కానీ ఆ వారం రోజులు నాతో ఉండు. మూడు రోజులు చచ్చిపోతే తెలియదు, కానీ ఆ మూడు రోజులు నాతో ఉండు. నువ్వు చచ్చిపోతే చచ్చిపోతున్నావే. రే దీనికి సెలవు లెక్క తీసుకెళ్ళి దానికా సార్? అని చూడండి సార్, డైలాగ్ చెప్తుంటే ఎలా చెప్తున్నాడు వాడు. రే అది నీ పిల్లం, పక్కింటోడు పక్కింటోడు పిల్లం వచ్చి దేవుడా. రే మంచి సాంగ్ రెడీ మ్యూజిక్. రే ఆ జోబుల చేతి నువ్వే హీరో. రెడీ మ్యూజిక్. రేపు నుంచి నువ్వు అసిస్టెంట్ పని మాని, నువ్వు కండక్టర్ ఉద్యోగం కూడా మాని, నా సినిమాకి నువ్వే నువ్వే హీరో. బ్యాకప్. ఖుష్బు గారు, మీ ఫేవరెట్ భాస్కర్ గారు. వర్ష, ఝాన్సీ, జిత్తు, ఇమ్ము, వెరీ నైస్ భాస్కర్ గారు, ఇట్ వాజ్ హిలేరియస్. కృష్ణ భగవాన్ గారు, చాలా బాగుందండి భాస్కర్ గారు, బాగా చేశారు.